ఈ క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు ఎవరైనా ఈ 12 1/3 ని 37/3 రాసుకుంటాను, చక్కగా నీట్గా రాసుకో. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు సంతోషిస్తావు ఆన్సర్ వచ్చిందని, కానీ గేమ్లో ఓడిపోతావు. ఈ కొన్ని సంవత్సరాలకు వచ్చే ఒక నోటిఫికేషన్ సార్, స్మార్ట్గా సాల్వ్ చేయండి. అసలు దీన్ని మొత్తం కండెమ్ చేయొచ్చు సార్. 1/3 5/6 తీసేసాయి, 2/3 4/7 తీసేస్తాయి. మంచిగా న్యాచురల్ నంబర్లు కనబడుతున్నాయి. ఇక్కడ 22 ఇక్కడ 8, తేడా ఎంత? 14. ఆన్సర్ 14కు దగ్గరగా ఉండాలి. ఇది తీసేసే, ఇది తీసేస్తాయి. ది అప్రాక్సిమేషన్ చూసుకో ఎంత ఉందో. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ అయిపోతుంది సార్. ఇంకోటి చూడండి, ఇవన్నీ పెద్ద పెద్ద లెక్కలు నేను ఫస్ట్ టచ్చే చెయ్యను. నాకు అన్నీ రైట్ కావాలి. ఫస్ట్ 5 నిమిషాల్లో అన్నీ రైట్ కావాలి. ఆఫ్టర్ 2022 నేను క్లాస్లో ఈ షార్ట్ కట్ చెప్పాను. ఒక నంబర్ గనక నాన్ లీప్ ఇయర్ అయి ఉంటే అది 1 రిమైండర్ అన్నా ఇస్తుంది, 2 రిమైండర్ అయినా ఇస్తుంది, 3 రిమైండర్ అయినా ఇస్తుంది. 1 రిమైండర్ కావచ్చు, 2 రిమైండర్ కావచ్చు, 3 రిమైండర్ కావచ్చు. 1 రిమైండర్ ఇస్తే క్యాలెండర్ 6 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. 2 కానీ 3 ఇస్తే 11 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఎవరికైతే ఈ లాజిక్ తెలిసిందో డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. 2022 4 5 20 20+2 ఎంత 22. సో నంబర్ గనక అది లీప్ ఇయర్ అయి ఉండొచ్చు, నాన్ లీప్ ఇయర్ అయి ఉండొచ్చు. నాన్ లీప్ ఇయర్ అయితే 1 రిమైండర్ ఇవ్వచ్చు, 2 రిమైండర్ ఇవ్వచ్చు, 3 రిమైండర్ ఇవ్వచ్చు. సో 1 రిమైండర్ ఇస్తే లీప్ ఇయర్ 6 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. 2 కానీ 3 ఇస్తే 11 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. మీకు 6 11 12 18 40 ఇది మీకు మ్యాజిక్ నంబర్ సార్. లీప్ ఇయర్ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్, నాన్ లీప్ ఇయర్ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎక్కువ టైం కనబడుతుంది. కాన్సెప్ట్ తెలిస్తే గనక ఆల్రెడీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్, ఎవరైతే కరెక్ట్గా ఎన్రోల్ అయ్యి అన్ని లైవ్ క్లాసులు విన్నారో, ఆల్మోస్ట్ 15-20 నిమిషాల్లో అట్లీస్ట్ నిమిషానికి 2 క్వశ్చన్లకు వచ్చిన లేపేయొచ్చు సార్. కాన్సెప్ట్ తెలిస్తే, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైమర్ తీసేశాను, లేకుంటే డైరెక్ట్ ఆన్సర్లు పెట్టుకుంటూ పోయేటోని. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కూడా ఈజీ క్వశ్చన్. దాని తర్వాత రెగ్యులర్ 2 లైన్లు 3 లైన్లు, నేను 2 లైన్లు 3 లైన్లు అస్సలు అవసరం లేదు. ఇది చూడండి సార్, M&N ఆర్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ ఎ మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ రైట్ ఇన్ 72 అవర్స్, దెన్ N-1 ఈక్వలెంట్. ఇది కూడా మీకు యూట్యూబ్లో క్లాక్స్లో సేమ్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైమ్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈస్, అవర్ హ్యాండ్ అంటే 60 మినిట్స్. గంటకు ఎన్ని డివిజన్లు పోతుంది సార్? 5 డివిజన్లు పోతుంది. అంటే ఇది ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత? చేతిలో వాచ్ ఉంటే చూడండి, 60 నిమిషాలకు 60 డివిజన్లు, 60 నిమిషాలకు 60 డివిజన్లు. 60 డివిజన్స్ బై 60 అంటే 1 డివిజన్ పర్ మినిట్. దీని రేషియో ఎంత అవుతుంది? స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈస్ టు స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ 1:12 అవుతుంది. 1:12 అవుతుంది. డిఫరెన్స్ అడిగాడు, 12-1 11. ఆన్సర్ మల్టిపుల్ ఆఫ్ 11 అయి ఉండాలి. అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ మల్టిపుల్ ఆఫ్ 11 అయి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 10 సెకండ్లలో ఈ క్లాక్స్ క్వశ్చన్ని అవగొట్టచ్చు. ఓన్లీ 10 సెకండ్స్. ఈ కాన్సెప్ట్ మీకు తెలుసుండే, ఇవన్నీ మీకు తెలుసుంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు సార్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లాక్ ఉంది, మీకు గడియారం కనుక మీ ముందు ఉంటే చూడండి, ఆర్ స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైమ్ రైట్. గంటకు 60 నిమిషాలు, గంటకు 5 డివిజన్లు. అంటే స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్, స్పీడ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఈజ్ 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత? 1 డివిజన్ పర్ మినిట్. 1:12. 1కి 12కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 11. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? N-M అన్నాడు. అంటే ఆన్సర్ ఏ మల్టిపుల్ అయి ఉండాలి? 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఇదో పనికి మాలిన క్వశ్చన్. ద టైమ్ బిట్వీన్ 7 and 8 o'clock వెన్ ద మినిట్స్ హ్యాండ్ ఈజ్ 5 మినిట్స్ బిహైండ్ ది అవర్ హ్యాండ్. ఇక్కడ కొంతమంది, నేను ఒక స్టూడెంట్, అందుకే ఫోన్లో తిట్టాను సార్ ఈ సోది, ఎందుకు నువ్వు క్వశ్చన్కి కరెక్ట్గా కొంచెం అప్రాక్సిమేటివ్ స్మార్ట్ టెక్నిక్ యూజ్ చేస్తే చాలు. 7 to 8 o'clock, our hand minutes and ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది సార్?
7 × 60/11 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. సార్ ఎందుకు 7 × 60/11 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది? మీకు క్లాక్స్ క్లాస్ ANC యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉంది, వెళ్ళి చూడండి. కోయిన్సైడ్ కావాలంటే 60/11 60/11 డివిజన్స్ తోటి మల్టిప్లై చేయాలి. అదే మినిట్స్ అవుతే గంట 5/5/11. మీరు చాలామంది ఇది యూజ్ చేసి ఉంటారు. ఇది యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది సార్. అదే 7, 8 మీద కోయిన్సైడ్ ఉంటే ఎప్పుడు కలుస్తాయి? 7 × 60/11 7 × 60/11 ఎంత? 420/11 420/11 అంటే ఎంత? 440 అంటే లెస్ దాన్ 40 మినిట్స్. ఈ రెండు కలుస్తే 7, 8 కలుస్తే, కానీ కలవట్లేదు. మినిట్స్ హ్యాండ్ ఈజ్ 5 మినిట్స్ బిహైండ్ ది అవర్ హ్యాండ్. లాజికల్గా, అసలు ఇది మ్యాథమెటిక్స్ కాకుండా లాజికల్గా ఒక స్టేట్మెంట్ చెప్తాను చూడండి సార్. 9 నువ్వు అనిల్ సార్ని కలవాలి. ఒక స్పీడ్ తోటి బైక్ నడిపితే 9 గంటలకి అనిల్ సార్ని కలుస్తావు. కానీ బిహైండ్ అంటే 9:10 ఇంకా రాలేదు, 9:10 ఇంకా రాలేదు అంటే నువ్వు కొంచెం స్పీడ్ స్లోగా వెళ్ళినట్టే కదా, రైట్? టైం ఎక్కువ తీసుకుంటున్నావు కదా. 7, 8 ఒకదాని మీద ఒకటి కలిస్తే అది 7 × 60/11 దగ్గర కలుస్తుంది. ఇదేమో 5 నిమిషాలు వెనక్కుంది అంటే 40 నిమిషాల కంటే ఎక్కువ తీసుకుంటుంది. అసలు ఈ పేపర్ ఎవరు క్రియేట్ చేశారో కానీ కొంచెం స్మార్ట్గా కూడా క్రియేట్ చేయలేదు సార్. నాలంటూ రైట్ ఉంటే గనక మొత్తం ఆన్సర్ ఆప్షన్ల నుంచే లేపుతాడు. ఆన్సర్ ఈజ్ 43 7/11 మినిట్స్ 43 7/11 మినిట్స్ పాస్ట్ 7:00. ఏ ఒక్కటి కూడా కొంచెం కామన్ సెన్స్ తోటి రైట్ అనిల్ నాయర్ క్లాసెస్లో ఎన్రోల్ అయిన ఏ స్టూడెంట్ అయినా అడగండి. Method 1 పద్ధతి, Method 2 పద్ధతి, Method 3 పద్ధతి 7 43 7/11 7 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు జస్ట్ నేను ఎలా అయితే సాల్వ్ చేస్తున్నారో ఆ మెథడ్స్ నేర్చుకోవడానికే మీరు ఈ అప్టిట్యూడ్ బ్యాచ్ని ఎన్రోల్ కావాలి సార్. యూ విల్ బి ద షార్పెస్ట్ షూటర్. 7, 8 కలుస్తే ఎప్పుడు కలుస్తాయి సార్? 7 × 60/11 దగ్గర కలుస్తుంది. కానీ కలవట్లేదు, మినిట్స్ హ్యాండ్ ఇంకా వెనకాల ఉంది, రైట్? సపోజ్గా అరగంటలో నువ్వు హిమాయత్ నగర్ నుంచి అమీర్పేటకు వస్తావు, కానీ అమీర్పేటకి అరగంట కాదు 40 నిమిషాలు తీసుకుంటున్నావు. నన్ను ఇంకా కలవలేదు, నేను ఇంకా అమీర్పేటలో నీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే నువ్వు కొంచెం స్లోగా వస్తున్నావు. అంటే 40 నిమిషాల్లో చేరేటోడివి, స్లోగా వస్తున్నావు అంటే 40 కంటే పైన పెరిగింది. ఆన్సర్ 43 7/11 మినిట్స్ పాస్ట్ 7:00. అదొక ప్రాబ్లం. సింగిల్ లైనర్ క్వశ్చన్లు